హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా దేవి శరణ నవరాత్రుల శుభాకాంక్షలు. ఈరోజు మొదటి రోజు అమ్మవారిని మనకి ఇష్టదైవంగా బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారు కానీ, అలానే స్వర్ణ కవచం కనకదుర్గ అమ్మవారి రోజు మనం ఆ అవతారాలుగా అనుకుంటాము. కాకపోతే కనకదుర్గమ్మ అమ్మవారి అవతారంకి సంబంధించి అయితే అని అమ్మవార్లకి ఇష్టమైనటువంటి రంగు వస్త్రాలు ఏంటి అంటే, బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారికి అయితే ఇలా పసుపు రంగు అన్నమాట. ఈరోజు కొన్ని ప్లేసెస్లో అయితే స్వర్ణ కవచం కనకదుర్గ అమ్మవారిగా తీసుకుని అలా ఎరుపు రంగు చీరకు సంబంధించి అనుకుంటారు. మధ్య మధ్య రోజుల్లో కూడా వస్తుంది. కొన్ని డేస్ ఏంటంటే అటు ఇటు అటుగా కొన్ని కొన్ని అమ్మవార్లు అనేవి అవతారాలు అవి మారుతాయి అన్నమాట. కానీ ఈ రోజు అయితే బాల త్రిపుర సుందరి అమ్మవారిగా ఈరోజు పసుపు రంగు వస్త్రం కానీ చీర అనేది ఈ రంగు కట్టుకున్నాను. అలానే ఈరోజు అమ్మవారికి కట్టె పొంగల్ తయారు చేయాలనుకుంటున్నాను ప్రసాదం కానీ. అమ్మవారికి మనం చక్కగా ఇలా నైవేద్యాలు అనేవి ఈ 9 రోజులు మంచిగా అన్ని ప్రసాదాలు చేస్తూ ఉండాలి. సో మిగిలినవన్నీ కూడా నేనైతే నాకు ఈ సంవత్సరం కూడా గడవకపోవచ్చు నేనైతే అనుకుంటున్నాను. గడిచిన రోజులు ఎంతవరకు ఉంటాయో అంతవరకు పూజ చేసుకోవాలని అయితే అనుకున్నానండి. చూద్దాం మరి. మొదటి రోజు అయితే బాల త్రిపుర సుందరి అమ్మవారికి సంబంధించి కాబట్టి ఈరోజు నేను ఇప్పుడు కట్టె పొంగల్ అనేది తయారు చేస్తాను. ఉదయాన్నే 4 గంటల సమయానికి లేచాను, ఇల్లంతా కూడా ఊడ్చేసుకున్నాను. ఇప్పుడైతే మాప్ చేసుకుంటాను, స్నానానికి ముందు మాప్ చేయను. స్నానం చేసి వచ్చి జస్ట్ అది స్టిక్కే కాబట్టి మాప్ చేసేసుకుని చక్కగా బియ్యపిండితో ముగ్గులు అవి వేసేసుకున్నాను. తర్వాత పూజకు సంబంధించిన పూజా సామాగ్రి, పూలు, పళ్ళు, ప్రసాదాలు అన్నీ కూడా నేను అక్కడ సిద్ధం చేసుకుని అప్పుడు పూజ అనేది మొదలు పెడతాను. సో ఈ లోపైతే మీరు వీడియో చూస్తూ ఉండండి, నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. ముందు రోజు రాత్రి కిచెన్లో ఉన్నటువంటి ఈ కౌంటర్ టాప్ అండ్ అలానే ఈ స్టవ్ అన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను కదా, వాటి పైన ఉన్నటువంటి ఈ రింగ్స్ స్టాండ్స్ అన్నీ పెట్టేసుకుంటున్నాను. సో నేను నెమ్మదిగా స్లోగా మాట్లాడడానికి అయితే ఉదయం ఇప్పుడు టైం అయితే 5 గంటల సమయం అయింది, 4 గంటలకు లేచాను. అందుకోసం కొంచెం నెమ్మదిగా మాట్లాడుతున్నాను. మీకు వాయిస్ వినిపిస్తుందో లేదో తెలియదు, ఎందుకంటే అందరూ కూడా లేచినట్టున్నారు, కొన్ని చప్పుళ్ళు వినిపిస్తున్నాయి. మరీ అంత గట్టిగా మాట్లాడే సిచ్యువేషన్ కాదు కదా ఇప్పుడు, అందుకని ఓకే. దాని తర్వాత ఇప్పుడైతే నేను ప్రసాదాలు అన్నీ కూడా సిద్ధం చేసుకుంటాను. ప్రతి పూజలు మనం చేయగలుగుతాం, ప్రతి ఇష్టదైవాన్ని మనం తలుచుకుంటాము. ఈ దేవుడి ఇష్టం ఆ దేవుడి ఇష్టం అని ఏమీ ఉండదు. మనం చేయగలిగేంత సంకల్ప బలం అనేది ఉంటే అది ఖచ్చితంగా మనల్ని ఉదయాన్నే లేపుతుంది, పూజలు చేయడానికి తోడ్పడుతుంది. మనకి ఆ తెలియని పాజిటివ్ ఫీలింగ్, ఆ వైబ్స్ అనేవి, చేయాలనే ఆలోచన, ఇవన్నీ కూడా ఎంతవరకైనా సక్సెస్ అవుతుందని చెప్పేసి నాకైతే అనిపించింది. నాకు యాక్చువల్గా కొంచెం ఈ మధ్యన చెప్పాను కదా బ్యాక్ పెయిన్ ఉంది అని చెప్పి, దాని గురించి నేను అసలు పూజలు చేయగలుగుతానో లేదని అనుకున్నాను. కానీ రాత్రంతా కూడా టెన్షన్స్తో ఉన్నాను, పడుకునేసరికి నాకు 12 అయిపోయింది. మామిడి తోరణాలు అవి గుమ్మానికి కట్టుకున్నాను, ఆలస్యం అయిపోయింది పడుకునేసరికి. వంటిల్లంతా కూడా క్లీన్ చేసుకోవటం, పిల్లలేమో పడుకోవట్లేదు హాలిడేస్ టైం కదా, అందుకోసం వాళ్ళతో టైం స్పెండ్ చేసేసరికి ఆలస్యం అయిపోయింది. సరేనండి, నేను మాట్లాడడం మొదలు పెట్టినట్టు ఇప్పుడు మళ్ళీ అవ్వదు, నేను మళ్ళీ కలుస్తాను. ఓకేనా, చూస్తూ ఉండండి. మరి విన్నారు కదండి, నేను చెప్పాలనుకున్న మాట ఏంటి అంటే, ఆరోగ్యం బాగాలేదు, బద్ధకంగా ఉంది, పూజలు చేయగలుగుతానా, లేదంటే ఏవేవో ఆటంకాలు ఉన్నాయి, మనసు బాగాలేదు అనే రకరకాల సందేహాలు అనుమానాలు ఉంటాయి మనకి. కానీ నిజంగా సంకల్ప బలం అనేది ఒక్కసారి మన మనసులోకి వచ్చింది అంటే ఏ పనైనా మనం చిటుకులో చేయగలమని అనిపిస్తుంది. నిజంగా ఆ రోజు నేను లేగుస్తాను, ఉదయాన్నే ఇలా ప్రసాదాలు చేసుకుని చక్కగా ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని పూజ దగ్గర ఇవన్నీ చేసుకోగలుగుతానో నేను అసలు ముందు రోజు దాకా కూడా నాకు అనిపించలేదు. మన ఆరోగ్యం బాగుంటేనే కదండి ఏ పనైనా చేసుకునేది. నేను ఆ దేవుణ్ణి ఒకటే అనుకుంటుంటాను, భగవంతుడా నువ్వు ఇచ్చే ఆరోగ్యాన్ని బట్టే నేను నిన్ను పూజ అనేది చేసి నిన్ను స్మరించి చక్కగా ఇలా అన్నీ కూడా నేను నీకు ఏ లోటు లేకుండా చూసుకుంటాను, నువ్వు నాకు ఏ లోటు లేకుండా చూడు తండ్రి, అంటే మీరు నన్ను ఉద్ధరించండి నేను మిమ్మల్ని ఉద్ధరిస్తాను అనే ఉద్దేశంలో మాట మనసుకు అలానే అనిపిస్తుంటుంది. ఆయన ఇచ్చేటువంటి ఆరోగ్యాన్ని బట్టే మనం అనేది పూజ అనేది చేసుకోగలుగుతాము. మనసు బాగాలేదు, ఆరోగ్యం బాగాలేదు, అయినా సరే లేవాలి చేయాలని ఏమీ లేదండి. మనసు బాగుండి ఆరోగ్యంగా ఉంటే ఖచ్చితంగా పూజలు అనేవి మన ఓపికను బట్టి చేసుకోవాలి. చేసుకోలేని స్థితిలో ఉండి చేయాలి కదా చేసుకోవాలి అనే ఉద్దేశంలో కంటే కూడా మన ఆరోగ్యం బాగుంటే చేసుకుందామని అనుకోవడంలో తప్పులేదు కదండి. నేను ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాసు
ఈ పెసరపప్పు తీసుకున్నానండి. కట్టె పొంగలి అంటే మనం తిరుమలలో అది పెడుతుంటారు కదా, అలానే అక్కడనే కాదు ఎక్కడైనా ఆలయాల్లో కూడా చాలా కట్టె పొంగలి అంటే ఎంతో రుచిగా ఉంటుంది. ఎలా చేసినా కూడా ఆ దేవుడి ప్రసాదం ఏంటో తెలియదు, చాలా బాగా కుదురుతుంది కదా. సో నేనైతే క్వాంటిటీ అలా వేసి నేను కొన్ని వాటర్ అనేది వేసి పక్కన పెట్టాను. నాకు చిన్న పనులు ఉన్నాయి, ఈ లోపు ఇది ఒక అరగంట పాటు నానితే సరిపోతుంది, 20 నిమిషాలు లేదంటే ఒక అరగంట పాటు. తర్వాత పనులన్నీ పూర్తి చేసుకున్నాక అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా నేను తరిగి పక్కన పెట్టుకుని ప్రాసెస్ అంతా కూడా నేను మీకు చూపిస్తాను. అంటే పూజలు ఎలా చేస్తున్నాము అన్నదే కాకుండా, సో ఏ రోజు అమ్మవారి అవతారం ఏంటి, అలానే రంగు వస్త్రాలు ప్రసాదాలు అన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకోవడం మంచిదే కదా, ఎందుకంటే రేపన్న రోజున నాకు కూడా ఉపయోగపడుతుంది కన్ఫ్యూజన్ లేకుండానే. అందుకోసం సరే చాలామంది అయితే క్యాసర్ చేస్తారు లేదు అంటే ఇలా కట్టె పొంగలు చేస్తారు మొదటి రోజు, కొంతమంది అయితే కనకదుర్గమ్మ అమ్మవారిగా తీసుకుంటారు అన్నాను కదా, అలా అయితే పులిహోర చేస్తారు అన్నమాట, చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర లేదో ఒకటి. బట్ మధ్యలో వచ్చేటువంటి రోజుల్లో కూడా కనకదుర్గమ్మ అమ్మవారి అవతారం కూడా వస్తుంది కాబట్టి ప్రస్తుతానికి అయితే నేను ఈరోజు బాలత్రిపుర సుందరి అమ్మవారికి ఇష్టమైనటువంటి కట్టె పొంగలి అది నివేదనగా పెడదాం అనుకుంటున్నాను. సో ఇదండి. ప్రతి సంవత్సరం ఇలానే ఇవే అవతారాలతో అమ్మవారికి ఇవే నైవేద్యాలు ఇవే రంగు వస్త్రాలు ఉండవు, తిథులు నక్షత్రాలను బట్టి అటు ఇటుగా మారుతూ ఉంటాయి. కాబట్టి మా సైడ్ ఏంటంటే విజయవాడ అమ్మవారు కనకదుర్గ అమ్మవారికి ఏ రోజు ఏ అలంకారణ ఏ అవతారం ఏ ప్రసాదాలు ఏ రంగు వస్త్రాలు అనేవి కూడా మాకు లెక్కలోకి వస్తుంటాయి. ఆ లెక్కను బట్టి మేము ఇటు సైడ్గా చేసుకుంటాం, ఎవరి ప్రాంతాన్ని బట్టి ఎవరి ఇష్టాన్ని బట్టి అలా చేసుకోవాలి. ఇవే పెట్టాలి ఇవే చేయాలి అనేమీ లేదండి, భక్తి ముఖ్యం కాబట్టి ఏ ప్రసాదమైనా మనం నివేదనగా పెట్టచ్చు. మొదటి రోజు నుండి 9వ రోజు వరకు కూడా ఒకటే రకాన్ని కూడా మనం పెట్టుకోవచ్చు, మనకి నచ్చిన రంగు వస్త్రాలను మనం ధరించవచ్చు. అలానే అవతారాలను అనేది అలా ఏమీ ఉండదు, మన ఇంట్లో అవతారాలను ఏమీ మార్చం కదండి. మనం ఆ రోజు అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు నామాలు ఈ మంత్రాలు అవి చదువుకుంటాము, కాకపోతే అంతే. ఆ 9 రోజులు ఒకే అమ్మవారిగా మనం మనసులో ధ్యానించుకుని చక్కగా మనసులో స్మరించుకుని ఆ అమ్మవారికి కుంకుమ పూజ కానీ లేదంటే మంచిగా ఇలా లలిత సహస్రనామాలు అనేవి చదువుకుని పూజ అనేది చేసుకోవచ్చు. 108 సార్లు శ్రీమాత్రే నమః అనేది 2 పూట్ల కూడా మనం కుంకుమార్చన చేసుకుంటూ పూజ అనేది చేసుకోవచ్చు. నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నానండి ప్రస్తుతానికి, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి ఈ వీడియోస్ని అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను వాయిస్ ఓవర్ ఇస్తూ. సెలవుల సమయం కాబట్టి పిల్లలు అల్లరి చేస్తున్నారు, కొంచెం బ్యాక్గ్రౌండ్లోని వాయిస్ ఓవర్లో వాళ్ళ అల్లరిని ఇగ్నోర్ చేయండి. అంటే అవి మళ్ళీ మళ్ళీ చెప్పేటువంటి మాటలు కాదు, చాలా మంచిగా వచ్చాయి, మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసి నేను వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే కష్టం కదా, అందుకోసం మీరు అడ్జస్ట్ అయిపోండి అర్థం చేసుకుంటారని ఈ మాట చెప్తున్నాను. చూసారు కదండి పూజ గదిలోని తులసికోట దగ్గర, అలానే వీధి గుమ్మంలోని ఇవన్నీ కూడా ముగ్గులు వేసేసుకున్నాను బియ్యపిండితోటి. పూజ గదిలోని పూజకు సంబంధించి ఈరోపు సిద్ధం చేసుకున్నాను, ఎందుకంటే నేను ఈరోపు ఈ కట్టె పొంగల్ తయారు చేద్దామని చెప్పేసి విజిల్స్ పెట్టాను కదా, చెప్పాను కదండి 1 గ్లాసు రైస్కి 1 గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను. దాన్ని చక్కగా మంచిగా 2-3 సార్లు నీటితో శుభ్రం చేసేసుకుని ఆ 2 గ్లాసులకి 6 గ్లాసులు నీళ్ళు అనేవి వేసి విజిల్స్ వేయించేసుకున్నాను. మెత్తగా అలా ఉడికిపోయి పక్కన పెట్టేసుకున్న తర్వాత దానికి తాలింపు అనేది వేసుకోవాలన్నమాట. నెయ్యి వేసాను, 2 స్పూన్లు నెయ్యి వేసి జీడిపప్పు పలుకులు వేసుకున్నాను 1 గుప్పెడు. అవి దోరగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో 1 పావు స్పూను, అంటే తీసుకున్నటువంటి క్వాంటిటీని బట్టి నేను తక్కువగా వేస్తున్నాను, మీరు ఎక్కువ క్వాంటిటీ వేస్తే కొంచెం ఎక్కువ తీసుకోండి. 1 పావు స్పూను జీలకర్ర, 10 మిరియాల గింజలు, తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు ఇవన్నీ కూడా వేసేసి దోరగా ఫ్రై చేసేసుకుని తర్వాత మనం ఈ పెసరపప్పు రైస్ ఏదైతే ఉడికించుకున్నామో దాన్ని ఒకసారి మెత్తగా మ్యాష్ చేసేసి ఇందులో వేసేసుకుందాం. సాల్ట్ వేస్తున్నాను, అలానే కొద్దిగా ఇంగు కూడా వేసుకోండి, చిటికెడు పసుపు వేస్తున్నాను. పసుపు మీకు ఆప్షనల్, కావాలనుకుంటే వేసుకోండి లేదంటే అవసరం లేదు. ఈ కట్టె పొంగలి ప్రసాదాన్ని ఎన్ని రకాలుగా తయారు చేసుకున్నా కానీ అసలైన పద్ధతి మాత్రం ఇదేనండి. ఈ పద్ధతిలో తయారు చేసుకునే మనం అమ్మవారికి నివేదనగా పెడుతున్నాము. మొదటి రోజు మనం బాల త్రిపుర సుందరి అమ్మవారిగా మనం భావించి ఈ అమ్మవారికి కట్టె పొంగల్ని నివేదనగా పెడుతున్నాం కాబట్టి చక్కగా ఏ పద్ధతిలో చేయాలో అదే పద్ధతిలో చేసుకుంటున్నాము. చూస్తున్నారు కదా రైస్ కుక్కర్ ప్రెషర్ మూత తీసేస్తాను, లోపల ఆల్రెడీ మనం 2 గ్లాసులు చొప్పున వేస్తాము, బట్ మనం 2 గ్లాసులకి 4 గ్లాసులు కాకుండా 6 గ్లాసులు నీళ్ళు వేసాం కాబట్టి మెత్తగా ఉడికించుకోవాలి.
ఈ మెత్తదనమే కాకుండా ఇంకొంచెం మెత్తగా మ్యాష్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది మనం పలుచగా చేసుకుంటే కొంచెం చల్లారిన తర్వాత బిగుసుకుపోకుండా మరీ గట్టిగా అయిపోకుండా కొంచెం జారుగా ఉంటే బాగుంటుంది అని చెప్పి జారుగానే చేసుకోవాలి మొదటిగానే. చూస్తున్నారు కదా ఇలా మ్యాష్ చేసేసుకున్న దాన్ని ఆల్రెడీ ఫ్రై చేసుకున్నటువంటి ఆ పోపులు ఏవైతే ఉన్నాయో సో వాటిల్లో వేసేసుకుందాం ఈ రైస్ అంతా కూడాని. చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది. ఇది ఉత్తర రోజుల్లో కూడా చేసుకుంటూ ఉంటారు చాలామంది. ఇంకొన్ని వెజిటబుల్స్ని యాడ్ చేసుకుంటే కిచడీలాగా కూడా ఉంటుంది. కిచడీ పద్ధతిలోనే కాకపోతే కట్టె పొంగల్ అంటే సరైన ప్రసాదం అయితే ఇదేమాట. మీలో ఎంతమందికి ఇలా చేస్తుంటారు, మీరు ఎంతమందికి తెలుసు అనేది కామెంట్ చేసి చెప్పండి. అంతేకాకుండా ప్రసాదాలు అనేవి కూడా మన ఓపికను బట్టి ఇష్టాన్ని బట్టి అలా మనం అమ్మవారికి నివేదనగా చేసుకుంటున్నాము. లేదు అంటే మన ఓపిక అనేది లేదు, మనకి తోచట్లేదు ఏం పెట్టాలో కూడా అనుమానంగా ఉన్న వాళ్ళకు రోజు కట్టు పొంగులు పెట్టినా పర్లేదు, లేదంటే రోజు పులిహోర పెట్టినా పర్లేదు, లేదంటే ఒక్కోసారి మనం బెల్లం ముక్కలు కూడా పెట్టి దండం పెట్టేసుకోవచ్చు. ప్రసాదాలే పెట్టాలని ఏమీ లేదండి, చెప్తున్నాం కదా మన ఇష్టం సరదాని బట్టి. ఒక్కొక్కరు ప్రాంతాల్లో ఒక్కొక్కలా చేసుకుంటారు. ఈ మన శ్రావణ మాసంలోని వరలక్ష్మి వ్రతానికి ఆ టైముల్లో చూడండి, ఆ సందర్భాలలోనే అమ్మవారిని చక్కగా అలంకరిస్తారు రకరకాలుగా. మా సైడ్ అయితే కలసం పెట్టి అలా దండం పెట్టుకుంటాము. అలంకారంలో కూడా రకరకాలుగా ఓపికను బట్టి అలా అలంకారం చేసుకుంటారు. ఇవి కూడా అంతే, మనం ప్రసాదాలు పెట్టాలనుకుంటే పెట్టుకోవడమే, లేదు అంటే కేవలం ఒక చిన్న బెల్లం ముక్క పెట్టి మనసారా దండం పెట్టుకోవచ్చు. ఎందుకు ఇంత వివరంగా చెప్తున్నానంటే చాలామంది సందేహాలు పడుతూ ఉంటారు. మీరు చెప్పినట్టే చెయ్యకపోతే అది పూజ అవ్వదా, లేదు అంటే ఈ నవరాత్రులకు సంబంధించిన అమ్మవారు మనల్ని మన పూజ విధానాన్ని తీసుకోరా స్వీకరించరా అనేదో భయపడుతూ ఉంటారు. ఎంత హడావిడిగా చేసామో అన్నది కాదండి, భక్తి శ్రద్ధలతో చేసామన్నదే ముఖ్యం. ఇప్పుడు చేయబోయే పూజ దగ్గర అన్నీ కూడా సిద్ధం చేసి ఉంచుకున్నాను. ఈలోపు నేను కాళ్ళకి పసుపు రాసుకుని మంగళసూత్రానికి కూడా పసుపు అనేది రాసుకున్నాను. తర్వాత ఇక్కడ పసుపు గౌరీదేవిని చేసి అమ్మవారికి గంధంతో కుంకుమ బొట్టలు అనేవి పెట్టుకుంటున్నాను అన్నమాట. అన్నీ రెడీ చేసి ఉంచేసుకుంటే చక్కగా పూజ అనేది మొదలు పెట్టేయచ్చు. అమ్మవారికి వస్త్రం అని అవన్నీ కూడా ఇంకేమైతే ఉంటాయి, దీపాల్లోని నూనె అవి వేసి ఈ ఒత్తులు వేసుకోవటం, తర్వాత అన్ని పూజ సామాగ్రి ఏవైతే ఉన్నాయో వస్తువులన్నింటికీ కలిపి గంధము కుంకుమలతో బొట్టలు పెట్టుకోవడం, ఫోటోలు ప్రతిమలు అన్నింటికీ పూలు పెట్టుకోవటం, ఈ పనులన్నీ చేసేసుకున్నాక ఇంకా నెమ్మదిగా ఆచమనం చేసుకుని దీపారాధన చేసుకుని తర్వాత మనం చేసినటువంటి ప్రసాదాలు ఏవైతే ఉంటాయో అవన్నీ అక్కడ పెట్టి చక్కగా నీళ్లు చిలకరించి అమ్మవారికి నివేదించడమే. ధూపం దీపం నైవేద్యం ఇవన్నీ కూడా కలిపి పెట్టి అమ్మవారికి మనసారా దండం పెట్టుకుంటే చక్కటి మనశ్శాంతిని పొందొచ్చు. అలానే మనం ఈ దీపారాధన పూర్తయిపోయిన తర్వాత మనం చేసినటువంటి ప్రసాదాలు బెల్లం ముక్కలు అరటిపళ్ళు ఒక చిన్న గ్లాసులో నీళ్ళు అనేవి పెట్టండి అక్కడ అమ్మవారికి. అలానే వీలుంటే ఈ 9 రోజులు కూడా మనం ఇంట్లో టెంకాయ కొట్టుకోవడం, అలానే వీలును బట్టి అరటిపళ్ళు కానీ బెల్లం ముక్కలు పెట్టుకోవడం అనేది కూడా చాలా మంచిది. Thank you.
చూసారు కదండి, పూజ అంతా కూడా మీకు అర్థం అవ్వాలని చెప్పి అక్కడ నేను కొన్ని సబ్ టైటిల్స్ కూడా ఇచ్చాను. అండ్ తర్వాత అయితే నేను ఇక్కడ ఓం శ్రీ మాత్రే నమః అని 108 సార్లు మనసులో తలచుకుంటూ అలా నేను కుంకుమ అనేది ఆ పసుపు గౌరీదేవి అమ్మవారి మీద వేస్తున్నాను. అలా 108 సార్లు ఈ ఓం శ్రీ మాత్రే నమః అనే మంత్రాన్ని వేసే ముందు ఒక 18 సార్లు ఆ గౌరీదేవి అమ్మవారి మీద వేసి మిగిలిన కుంకుమ అంతా కూడా ఆమె ముందుగానే నేను పూజ అనేది చేసుకున్నాను. ఆ అమ్మవారి పాదాల దగ్గర ఉన్నటువంటి కుంకుమ అంతా కూడా పూజ అయిపోయిన మరుసటి రోజు నాడికి నేను ఒక బాక్స్లో స్టోర్ చేసి ఉంచుకుంటాను. అలా ప్రతిదీ కూడా ఈ 9 చేసినటువంటి పూజ దగ్గర వేసిన కుంకుమని మనం స్టోర్ చేసుకోవాలి. కొంచెం అది చెమాయింపు రాకుండా, బూజులేమి పట్టకుండా చూసుకోవాలి. కాబట్టి అమ్మవారి ఈ పసుపు గౌరీదేవి మీద వేసినటువంటిది చెమాయింపు వస్తుంది కాబట్టి ఆమె పాదాల ముందు అనేది నేను పూజ అనేది చేసుకున్నాను. తరువాత టెంకాయ కొట్టి నివేదించేశాను. అలానే పూజ చేసేటప్పుడు మనకు సమయం ఏదైనా ఉంటే కనుక లలిత సహస్రనామాలు కూడా చదువుకోవచ్చు, చాలా మంచిది. లేదు అంటే మిగిలిన ఇతరత్ర ఏదైనా మంత్రాలు అనేవి కూడా మనం చదువుకోవచ్చు. ఆ రోజు మొత్తంలో ఏదో ఒక సమయంలో వీలును బట్టి లలిత సహస్రనామాలు అనేవి కూడా చదువుకోవడం చాలా మంచిది. నేనైతే సాయంకాలం పూజ సమయంలో చేసుకునేదాన్ని, ఉదయాన్నే నాకు కుదరక, ఎందుకంటే మిగిలిన మంత్రాలు అవి చదువుకుని పూజ అనేది కొంచెం పద్ధతి ఎక్కువగా ఉండేది కాబట్టి ఆలస్యం అవుతుందని చెప్పి లలిత సహస్రనామాలు సాయంకాలం చదువుకునేదాన్ని. టెంకాయ కొట్టేసి తర్వాత హారతి అనేది ఇచ్చేసానండి, ధూపం కూడా ఇచ్చేసాను. పూజ అయితే చక్కగా పూర్తయింది, చూసారు కదండి ఎంతో చక్కగా. పూజ అనేది ఇలా ప్రతిరోజు చేసుకుంటే ఆ మనసుకు ఉండేటువంటి ప్రశాంతతే వేరు, మాటలో చెప్పలేనిది. అది మనం అనుభవిస్తేనే కానీ తెలియదు. చూసారు కదండి, ఇదండి నేను చేసుకున్నటువంటి ఈరోజు పూజ అయితే. అలానే ఈ పసుపు గౌరీదేవి అమ్మవారిని ఏ రోజు అమ్మవారిని ఆ రోజుగానే మనం తయారు చేసుకోవాలండి. ముందు రోజు అమ్మవారిని, మరుసటి రోజు ఆ మరుసటి రోజు అంటూ మొదటి రోజు చేసినటువంటి పసుపు దేవి గౌరీ అమ్మవారిని మనం 9 ఉంచకుండా ఏ రోజుకు ఆ రోజు ఉంచుకోవచ్చు. చాలామంది అఖండ దీపం పెట్టుకుంటారు, కలశం పెట్టుకుంటారు, పీఠం అమర్చుకుంటారు, చాలా రకరకాల పద్ధతిలో చేసుకుంటారు. కానీ నేను చేసుకునేటువంటి ప్రతి సంవత్సరం పూజ అయితే ఇదండి. పూజ అనేది ఇలానే చేయాలని మాత్రం మీరు అస్సలు అనుకోవద్దు. మీకు వచ్చేటువంటి ఏదైనా సందేహాలని నేను ఏదో నా మాటలో నాకు తెలిసినంత వరకు నేను మీకు సందేహాలను తీర్చగలను. కానీ మరీ అతిగా ఎక్కువగా ఆలోచించి టెన్షన్స్ పడకుండా మనసారి దండం పెట్టుకుంటే సరిపోతుంది. ఇంట్లో పూజ అనేది పూర్తయిపోయిన అనంతరం తులసికోట దగ్గర కూడా నేను పూజ అనేది చేసుకుంటున్నాను. చూసారు కదండి, పూజ అనేది కూడా చక్కగా పూర్తయిపోయింది. పూజ పూర్తయ్యేసరికి 7:30 సమయం అయ్యేది అన్నమాట. 4 లేచి ఈ పనులన్నీ పూర్తి చేసుకుని, ప్రసాదాలు ఇవన్నీ చేసుకుని, మనసారా దన్నం పెట్టుకుని, మంత్రాలు ఇవన్నీ చదివేసరికి ఆ సమయం అయ్యేది. 4 లెగిస్తే ఈ సమయం అవుతుందంటే ఇంకా ఆలస్యంగా లెగిస్తే ఇంకెంత సమయం పడుతుందో అనుకున్నాను. చూసారు కదా, ఈ లోపైతే పిల్లలు కూడా లేచారు, ఇదిగో టీవీల దగ్గర కూర్చున్నారు. లేచి లేవగానని మొహాలు చూసారు కదా వాళ్ళు ఎలా ఉన్నాయో. వాళ్ళని మళ్ళీ ఇప్పుడు ఫ్రెషప్ చేయాలి, అందుకోసం వాళ్ళని ఎర్లీగా లేపను. అందులోకి సెలవుల సమయం కాబట్టి ఇంకా పూజ అనేది పూర్తి చేసుకునే సమయానికి వాళ్ళు నన్ను డిస్టర్బ్ చేయకూడదు అనే ఉద్దేశంలో వాళ్ళు నేను డిస్టర్బ్ చేయనమాట. నా పూజ ప్రశాంతంగా చేసుకున్న తర్వాత వాళ్ళ పనులు, ఇంటి పనులు అన్నీ చూసుకుంటూ ఉంటాను. తర్వాత ఛానల్ విషయాలు అన్నీ చూస్తున్నారు కదండి. నా పూజ పూర్తయిపోయిన తర్వాత ఒక 1.5
ఇంట్లోనే వర్క్ జరుగుతుంది అన్నమాట. సో చెప్పాను కదా, చెద పట్టేసి ఈ గుమ్మాలు అవి కూడా పాడైపోయాయని, అందుకోసం గుమ్మం అది తీసేశారని, సిమెంట్ అది చేసేసి చక్కగా గుమ్మాలు అవి పెట్టడానికి అన్నీ రెడీ చేసుకుంటున్నారు అన్నమాట వాళ్ళు. ఇది ఈ వర్క్ అయిపోయిన ఆఫ్టర్ 2 డేస్కి మళ్ళీ స్టార్ట్ చేశారన్నమాట గుమ్మాలు పెట్టడము, డోర్స్ పెట్టడం ఇవన్నీ కూడాని. అలా అవన్నీ పూర్తి చేసుకున్న తర్వాతే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని అనుకున్నాను. అవన్నీ కూడా నేను నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోస్లో నెమ్మదిగా షేర్ చేస్తాను. అండ్ తర్వాత అయితే తాజాగా ఇంకా పిల్లల్ని అయితే ఫ్రెష్అప్ చేసేసి వాళ్ళు చక్కగా టీవీల దగ్గర కూర్చున్నారు. సో నేను ఇక్కడైతే వంట చేసేస్తున్నాను. ఈరోజు ఈ పప్పు ఆనపకాయ చేస్తున్నాను, తర్వాత బెండకాయ ఫ్రై చేద్దామని చెప్పేసి వెజిటబుల్స్ అన్నీ కూడా కట్ చేసి ఉంచుకుంటున్నాను. ఒక 2 డేస్ ముందు తెప్పించుకున్నాను అన్నమాట వెజిటబుల్స్ అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి. ఈలోపు అన్ని చాపింగ్ అన్నీ అయిపోతే నెమ్మదిగా చేసుకుందామని. నేను చేసుకునేటువంటి పనులు ప్రశాంతంగా అవ్వాలి అంటే ముఖ్యంగా నాతో ఉండేది నా మినీ ఫ్యాన్ అన్నమాట, పూజ కానీ లేదు అంటే ఈ వంట దగ్గర కానీ. గాలి ఆడక ఇంకా ఉండేటువంటి ఆ ఉక్క పోత చెమటలు, ఆ ఇరిటేషన్ చాలా చిరాగ్గా ఉంటూ ఉంటుంది కదా, అందుకోసం కొంచెం చల్లగాలితో అలా పనులన్నీ చేసుకుంటుంటాను. పేరేంటి చెప్పు? నేను లేడీ ఫింగర్స్ వీడెక్కడుంటే అక్కడ ఖచ్చితంగా తమాషా ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. నేను వంట చేస్తూ ఉంటుంటే ఏం కర్రీ అన్నాడు, బెండకాయ ఫ్రై అమ్మా అని చెప్పంటే బెండకాయ ఫ్రై ఆ ఇంగ్లీష్లో ఏమంటారు అంటే లేడీ ఫింగర్స్ అని అంటే వాడు నిజంగా ఫింగర్స్ అనుకున్నాడు వాడు. సో ఇదిగో సిమెంట్ వర్క్ అయితే జరుగుతుందండి. అండ్ తర్వాత ఇదిగో వంట అనేది స్టార్ట్ చేసేసాను. పోపు అవి వేసేసి చక్కగా బెండకాయ ముక్కలను వేసేసాను. కొంచెం ఉప్పు కారం వేసేసుకుంటే బాగుంటుంది కొబ్బరి తురుముతోటి. అండ్ పప్పు ఆనపకాయ కూడా విజిల్స్ వేయించేసి తర్వాత వాటికి కూడా తాలింపు పోపు అనేది వేసేసాను. చాలా బాగుంటుంది కదా పప్పు కాంబినేషన్లో ఏదో ఒకటి ఇలా తింటూ ఉంటే. అండ్ తర్వాత కాసేపు అలా కాలక్షేపం అవ్వక టీవీ చూస్తూ అలా ఏదో గడిపేస్తూ ఉన్నాను. అండ్ ఇంకా మా లంచ్ అది చేయటం అన్ని ఇంక అక్కడితో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా సాయంకాలం సమయం పూజ అనేది మళ్ళీ చేసుకుంటాను కదా, రెండో పూట ఆ సమయానికి చక్కగా నేను స్నానం చేసి వచ్చేసాను. 6 గంటల లోపే నేను అన్నీ సిద్ధం చేసుకుని 6 అయ్యేసరికి నేను పూజ అనేది ప్రారంభిస్తాను అన్నమాట. ఈ లోపు అన్నీ కూడా సిద్ధం చేసుకుంటాను. ఈ కుందుల్లోని దీపాలు, ఒత్తులు అవి వేసుకోటాలు, మిగిలిన అన్నీ కూడా అక్కడ సర్దుంచుకుంటాను. చెప్పాను కదా ఫ్యాన్ మర్చిపోయాను కిచెన్లో, అనుకోకుండా కూర్చుని ఉండిపోయాను దేవుడి గదిలో. కొంచెం ఫ్యాన్ అందుకున్నాను అంటే మా కిషాంత్ బంగారం నాకు ఫ్యాన్ అందించాడు, సంతోషంగా అనిపించి నవ్వుకుంటున్నాను. సో వాళ్ళు ఇంట్లో ఉన్నారు అంటే కొంచెం ఏదో ప్రశాంతంగా ఉండమని చెప్తాను. పూజ అయ్యేంత వరకు అలా చేయకండి, కొట్టుకోకండి, టీవీ వాల్యూమ్స్ ఎక్కువ పెట్టకండి, మొబైల్స్ ఎక్కువ చూడకండి, ఏదో ఒకటి అలా ఆడుకోండి లేదా డ్రాయింగ్స్ వేసుకోండి, కామ్గా ఉండండి అని చెప్పి అప్పుడు వచ్చి నేను కూర్చుంటాను. లేదంటే కూర్చోవడానికి ముందుగానే నేను ఇవేం చెప్పకుండా వచ్చి పూజ చేసుకోవడం మొదలు పెట్టానంటే అస్సలు ఇంకా మనసు బాగోదన్నమాట. ఏడుస్తూ ఉంటారు, కొట్టుకోవడం అల్లరి చెప్పి అలా మనం పూజ చేసుకోవడం మొదలు పెట్టామంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు, మనం చెప్పాల్సిన చెప్పాలి, వాళ్ళు అర్థం చేసుకునేది వాళ్ళు అర్థం చేసుకుంటారు అనే ఉద్దేశంలో ఇలా పూజ దగ్గర అన్నీ సిద్ధం చేసుకుంటున్నానండి. ఉదయాన్నే నేను పసుపు కలరు శారీ ఏదైతే కట్టానని అనుకున్నాను, సాయంకాలం కూడా అలా పసుపు కలరు అనే ఉద్దేశంలో నేను డ్రెస్ వేసేసుకున్నాను పసుపు కలర్లోని. అంతేనండి, సాయంకాలం కూడా నేను కుంకుమ పూజ అనేది చేసుకుంటాను. ఓం శ్రీ మాత్రే నమః అని 108 సార్లు లలిత సహస్ర నామాలు ఖచ్చితంగా చదువుకుంటాను ప్రతిరోజు సాయంకాలం. ఉదయం వీలైతే ఆ టైంలో, లేదు అంటే మధ్యాహ్నం సమయం మనం ఖాళీగా ఉంది, మన మనసుకి పనులేమీ లేవని అనుకుంటే ఏ సమయమైనా కూడా చదువుకోవచ్చు.
పూజ పూర్తయిపోయిన తర్వాత పిల్లలకి నేను అందరం కలిపి కుంకుమ పెట్టుకున్నాము. తర్వాత వాళ్ళకి బెల్లం ముక్కలు దేవుడి దగ్గర పెట్టినటువంటివి ఇచ్చాను, తినేశారు. అండ్ ఉదయం ఉన్నటువంటి పప్పు కర్రీ ఏదైతే ఉందో దానికి కాంబినేషన్లో నేను చపాతీలు ప్రిపేర్ చేసుకుని తింటున్నాను అనమాట. పిల్లలకి అయితే భోజనమే పెట్టేశాను. సో ఇదండి. ఓకేనండి, చూసారు కదండి, ఈ దేవి శరన్నవరాత్రులకు సంబంధించిన మొదటి రోజు అయితే చక్కగా చాలా బాగా పూర్తయింది. రెండవ రోజు వీడియో అయితే నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు వీడియోస్ చూస్తుండండి. టేక్ కేర్, బాయ్ బాయ్.